important is KK. Hmm? KK Shambhavaru BJP to touch lo unnaru and cheppesi oka speculation. ఉంటుంది ఉంటుంది కూడా పోతే నేను ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను అడగదలుచుకున్నా, యు ఆర్ ఏ పొలిటికల్ జర్నలిస్ట్, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ జర్నలిస్ట్. టచ్లు ఉంటుంది ఉండకపోతే ఏమవుతుంది? అట్లాగా సార్ నాకు అర్థం. సార్ సార్ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఇస్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఎ కాన్సిక్వెన్స్ టుమారో వీ విల్ డిస్కస్ అబౌట్ దట్. The issue which does not have a consequence tomorrow, if you discuss it, will be a philosophical discussion. ఇప్పుడు నేను నక్షత్రాలు చూసుకుంటా పోతా, అర్థమైందా? రాహు ఎక్కడున్నాడు, కేతు ఎక్కడున్నది, అరుంధతి నక్షత్రం ఎక్కడున్నది అని నేను చెప్పుకుంటా పోతానా? నేను బాయిలో పడతా. అది కాదే, నా నక్షత్రం ఎక్కడుందో నేను చూసుకోవాలా? అందుకని ద ఇష్యూ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ హౌ టు ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో బీజేపీకి ఒకటే సోపానం, ఆల్ అదర్ థింగ్స్ ఆర్ నాన్ ఇష్యూస్. ఒకటే సోపానం బీజేపీకి, ఫైట్ ఫైట్ ఫైట్, స్ట్రగుల్ స్ట్రగుల్ స్ట్రగుల్, నో లెఫ్ట్ నో రైట్, ఓన్లీ స్ట్రైట్. దిస్ ఈజ్ ద మెయిన్ యాక్టివిటీ. మిగతా అన్ని సార్ నేనేమంటున్నా అంటే, నేను మీరు అర్థం చేసుకుంటలేరు. నేను నేను చాలా విషయం చెప్పిన, ఒక్క నిమిషం సార్, మీరు నాకు టచ్లు లేరా? ఇప్పుడు సార్ మీరు నాకు టచ్లు ఉన్నారు కదా, మీరు టచ్లు ఉంటే ఏంది, మన ఇద్దరి మధ్యన ఏమన్నా సంబంధం ఏర్పడిందా? సార్ మళ్ళా సార్ కొన్ని విషయాలను చాలా క్లియర్గా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వకపోతే ఎంత ఎంత ఆనందం ఉంటుందో, ఇంటర్ప్రిటేషన్ చేస్తే అంత మంచిగా ఉండదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్, ఈయన కోపానికి వస్తాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు తెలంగాణ ఎజిటేషన్ నడుస్తున్నప్పుడు ఆల్ పార్టీ లీడర్స్ కలిసిపోయి గవర్నమెంట్లో ఢిల్లీలో కలిసేది, కలిసేదా కలవకపోయా? అయితే ఆల్ పార్టీలు కలిసిపోతే ఢిల్లీలో కలిస్తే దాన్ని ఆ ఇష్యూ వరకే చూడాలన్నా, రేపటి నుంచి వీళ్ళందరూ కలిసిపోయినా అనుకున్నాను. కొన్నిటిని ఎక్కువ రీడ్ చేయొద్దు. ఓకే, ఏదో ఒకసారి సాయంత్రం మోహన్జాయి మార్కెట్లో ఇద్దరం కలిసి ఛాయ్ తాగితే దాన్ని ఎక్కువ రీడ్ చేస్తే పెళ్లి చేసుకుంటానని రాస్తే కరెక్ట్ కాదు, అది అఫేర్ నడుస్తుంది అని రాస్తే తప్పది. ఏదో ఒకసారి నమస్తే అని మోహన్జాయి మార్కెట్లో మనం కలిసి ఫ్రూట్ జ్యూస్ తాగుతాం, దాన్ని అంతవరకు ఇడిచిపెట్టాలి. కామన్ ఇష్యూ, మన ఇద్దరికి ఏదో తాగాలనిపించింది తినాలనిపించింది, పోయి టిఫిన్ చేసినాం స్నాక్ చేసినాం, తెలంగాణ కోసం మన అందరం తెలంగాణ వాళ్ళం కాబట్టి కామన్గా పోయి మెమరాండం ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాం కదా, అవునా కాదు? రేపు కూడా ఇస్తాం సార్. అసలు రాజకీయాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? 100% వేరు, 100% వేరు. అయితే సిద్ధాంతాలు వేరైతే వాడు బతికేది నేను బతికేది అందరు బతికేది తెలంగాణలోనే కదా, కొన్ని కామన్ ఇష్యూస్ ఉన్నాయా? కామన్ ఇష్యూస్ కోసం మాట్లాడతాం దాన్ని, అంటే డోంట్ స్ట్రెచ్ టూ మచ్. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూలో కామన్ కలిస్తే సార్, ఒక విషయం ఫిలాసఫికల్గా మాట్లాడితే అన్ని రంగులలో అన్ని రంగులు ఉంటాయి, అన్ని కలిస్తే తెల్ల రంగు అవుతుంది. తెలుపు రంగు తీసిన తర్వాత అందులో రంగు ఇది లేదు అని చెప్పగలుగుతారా? అన్ని రంగులు ఉన్నాయి తెలుపుల, కాబట్టి అందుకని డోంట్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక నిమిషం సార్, టీఆర్ఎస్ మాకు రాజకీయ వ్యతిరేక పార్టీ అన్ని విధాలుగా. వీఆర్ ఐడెంటిఫైయింగ్ టీఆర్ఎస్ యాజ్ నంబర్ వన్ పొలిటికల్ అడ్వర్సరీ ఇన్ తెలంగాణ ఫర్ బీజేపీ.
No compromise, no dilution, no left, no right. Straight hitting the bull's eye. ఎప్పుడు ఓవైసి భూతంగానే పడుతుందో తెలియదు, ఎప్పుడు పట్టింది తెలియదు. ఓవైసి భూతం పట్టిందంటే మళ్ళీ సెక్యులరిజం సెక్యులరిజం అని మొదలు పెడతాడు. అందుకని నేనేం చేయాలి దానికి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, రాబోయేటువంటి రోజుల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు బాషింగం కట్టే పార్టీ బీజేపీ. ఇది మా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసమే కాదు ఆలోచన. ఇక మేము తప్పులు పని అటు ఇటు చూసి ఇటు చూసి మేము ఈ లైన్ విడిచిపెట్టేది లేదు, ఈ లైన్ మేము విడిచిపెట్టేది లేదు. ఎట్లా కాదు, కరెక్టే. కేసీఆర్ అటు మునగాడ 20 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాడా? అరే లేడు 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 అంటే ఈ దేశం. ఒక్క నిమిషం, నువ్వు అడిగిన ప్రశ్న అర్థమైపోయింది. కరెక్ట్ పాయింట్, కరెక్ట్ కాదని అంటే కదా మళ్ళీ ఇంకా పొడిగించేది. నేనేమంటుంటే కాకపోతే ఎవడు బుట్టడుగా లేనే లేడు, ఇది ఇక్కడనే రాసిపెట్టు. 2018 లేకపోతే 2019 ఉండదు, 2019 లేకపోతే ఇక మేము ఉండమే అనుకుంటే ఇక నువ్వు నేను అందరం కలిసి పాటవాడే కదా, మాకెవడు భాషంగా కడతాడు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో మేమే ఆల్టర్నేటివ్. ఇందులోకి లీడర్ని పుట్టించేది పార్టీలు కాదు ప్రజలు. పోరాటంలోకి వెళ్ళి మేము ముందుకు పోతున్నప్పుడు లీడర్లు తయారవుతారు. కేసీఆర్ ఎక్కడి నుంచి తయారైండా? పోరాటంలో తయారైండు కదా. ఇక పోరాటం ఆగిపోయిందా? ఇవాళ తెలంగాణలో ఒక పుస్తకం రాసిండు, ఎండ్ ఆఫ్ హిస్టరీ అని ఒక పుస్తకం రాసిన ఒక పెద్ద ఆయన, ఎండ్ ఆఫ్ హిస్టరీ అది. అంటే ఇక ఈ ప్రపంచం ఫైనల్ పాయింట్కి వచ్చేసింది, ఈ తర్వాత కొత్త మార్పులు ఏమి ఉండవు. ఎండ్ ఆఫ్ హిస్టరీ అని రాసిండు, ఎండ్ ఆఫ్ లీడర్షిప్ అని. ఇక ఈయన తర్వాత ఇక ఉండదు. ఇది కరెక్ట్ కాదు అని నేను అంటున్నా. అరే 4 నెలల తయారవుతుంది లేవా? బీజేపీతో పాటుగా రాష్ట్రంతో పాటుగా నాయకుడిగా కూడా ఉపయోగపడుతుందని మీరు అన్నారు.